గుమ్మళ్ళ నాగేశ్వరరావు, జడదేవి టీడీపీ మండల ప్రచార కార్యదర్శిగాను, మండల ఉపాధ్యక్షుడుగాను, గ్రామ కమిటీ అధ్యక్షుడుగాను చేశాను. నిన్న చెనకేశ్వర స్వామి ఆరాధన ఉత్సవంలో మన టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారు పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొనే టైంలో ఈ నలుగురు వ్యక్తులు తప్ప ఆడుండే కార్యకర్తలను కానీ ఆడుండే గ్రామ ప్రజలను కానీ వాళ్ళని కలుసుకోనియకుండా వాళ్ళే పోయి సేవల్లో కొరకడం ఇదే జరిగింది. కానీ అక్కడ ఆ ఊర్లో ఉండే కార్యకర్తలను కానీ ఎవరిని కూడా టచ్ కానీయకుండా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా మీరు ఎక్కడైనా ఈ నాలుగు ఫోటోలు తప్ప రెండో ఫోటోలు ఎక్కడ కనపడట్లేదు. ఏమి ఆ గ్రామంలో కార్యకర్తలు లేరా, ప్రజలు లేరా, సమస్యలు లేవా, వాళ్ళు మాట్లాడుకోకూడదా? మీరేనా, మీ నలుగురేనా అవా సాగించడం? ఒక ఎంపీటీసీనే మీరు ఎలక్షన్లో పోటీ చేసిన టీడీపీ ఎంపీటీసీనే పరిచయం తీసుకొని పోతున్నారంటే ఎంత దిగదార్చడానికి దిగదార్చిందో ఈ రాజకీయం అనేది కనపడతానే ఉంది. ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని పోండి అని మేము చెప్తున్నాం. మేమే రాజకీయ నాయుడి దగ్గర మోచేది కింద నీళ్ళు తాగి బతకలేమేం. ఎప్పుడైనా పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసిన తప్ప మేము బండ్ల మీద పోయి బైకుల మీద పోయి డబ్బులు తెచ్చుకొని రామారావు దగ్గర మేము నీళ్ళు తాగిన వాళ్ళం కాదు. పార్టీ అభిమానం, బొల్లినేనంటే అభిమానం. మేము బొల్లినేనికి చేస్తాం, కష్టపడి చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు కలుసుకోనియకుండా చేసే ప్రధానంలో మీరు పోతున్నారు. ఇది మార్చుకోండి. మీరు మార్చుకున్న రోజే ఈ మండల టీడీపీ బలోపేతం అవుతుంది తప్ప తరువాత మీరు ఏమనుకున్నా కూడా ఇది చేయదారిపోతే చాలా కష్టమని బొల్లినేని రామారావు గారికి నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా విజయవాడ రైతు ర్యాలీలో పాల్గొనడానికి కూడా మా వంతు కూడా నేను మా జడదేవి గ్రామం నుంచి 15,000 రూపాయలు నలుగురు కార్యకర్తలని పెట్టుకొని ఆ గ్రామం నుంచి నేను తీసుకొని పోయి ఎంఆర్ఓ మన బొల్లినేని రామారావు క్యాంప్ ఆఫీసులో ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి కార్యకర్తను కూడా మీరు ఎమ్మెల్యే దగ్గరికి, మాజీ ఎమ్మెల్యే దగ్గరికి కలుసుకొనియకుండా చేస్తున్నారంటే మీ ఏ విధమైనటువంటి రాజకీయం చేస్తుంటారో మీ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈ పద్ధతి మార్చుకోండి, పార్టీ కోసం కృషి చేయండి, నలుగురిని కలుపుకొని పోండి, అత్యధిక మెజార్టీతో మన బొల్లినేని రామారావుని గెలిపించుకుందామని మనం చేసుకుంటుండాలి.